హలో అండి, తెలుసుకుంటారు ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, సో దీంట్లో మనకు ఎర్రర్ అయితే ఉంది మనకి విర్చువల్ ట్రేడింగ్లో. సో మేమైతే మా ఒరిజినల్ పొజిషన్స్ని అయితే మేము తీసేసుకున్నాం. ఒకసారి మా పొజిషన్స్ హిస్టరీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఒకసారి మీరు మా ట్రేడ్ హిస్టరీని కూడా చూడొచ్చు. సో మేము ఏ టైంకి ఎంటర్ అయ్యాం, ఏ స్ట్రైక్ ప్రైజెస్లో ఎంటర్ అయ్యాం, ఎంత క్వాంటిటీ ఎంటర్ అయ్యామని. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ అనేది చాలా లో, అంటే చాలా ఏం కాదు, కొంత లోలో ఓపెన్ అయ్యి చాలా పాజిటివ్లోకి అయితే రావడం జరిగింది. సో మేము వెయిట్ చేసి 10 వరకు వెయిట్ చేసి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మేమైతే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. ఇది మా ఒరిజినల్ పొజిషన్ అన్నమాట. ఇంకా విర్చువల్ ట్రేడింగ్ విషయానికి వచ్చినట్లయితే, ఇంకా సో ఈ వెబ్సైట్ అనేది కనుక మనకు రిసాల్వ్ అయిన తర్వాత ఉండే తక్కువ టైంలో స్ట్రాడిల్తో అయితే ఎంటర్ అయ్యే ప్లాన్ అయితే చేద్దాము. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 11:24 అవుతుంది. ఒకసారి న్యూ స్టాక్స్ని చూసినట్లయితే ప్రజెంట్ ఏదో వర్క్ అవుతున్నట్లే అనిపిస్తుంది. సో నేను 36,000 కాల్ అండ్ పుట్ని నేను సెల్ చేయబోతున్నాను అన్నమాట. సో ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు 35,630 రేంజ్లో అయితే మనకు ట్రేడ్ అవుతుంది. సో ప్రజెంట్ స్ట్రాడిల్తో అయితే ఎంటర్ అవుతున్నాను. సో మనము ప్రజెంట్ 35,600 స్ట్రాడిల్ని అయితే మనం అప్లై చేయడం జరిగింది. ఒకసారి వాటి యొక్క ఎంటర్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే కొంత డిస్టెన్స్లోనే మనకు ఎగ్జిక్యూట్ అయితే అవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి 223లో ఎగ్జిక్యూట్ అయింది, ఇంకోటి వచ్చేసి 183లో ఎగ్జిక్యూట్ అయింది. సో మా యొక్క ఒరిజినల్ పొజిషన్ అయితే ఉంది, ప్రజెంట్ ట్రేడ్ అయితే రన్ అవుతుంది. సో అది కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఒకసారి చూడొచ్చు, ఒక అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న మా పొజిషన్స్ అంటే మేము ఏ లెగ్స్ని హోల్డ్ చేస్తామనేది మీకు క్లియర్గా ఐడియా ఉంటుందని నేను ఒకసారి డేస్ యొక్క హిస్టరీని చూపిస్తున్నాను. సో నేను ఏదైనా నమ్మేది ఉంది అంటే అది డేస్ హిస్టరీని మాత్రమే అన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని నమ్మను, స్క్రీన్ షాట్స్ని నేను నమ్మనండి. నేను నమ్మేది ఏదైనా ఉంది అంటే అది ఆ రోజు అతను చేసిన హిస్టరీ అనేది మొత్తం చెప్పేస్తుంది, అతను ఎంత ఎక్స్పీరియన్స్డ్ అనేది. సో నేను హిస్టరీనే నమ్ముతాను. సో కావాలంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1:16 అవుతుందండి. నేను పొజిషన్ అయితే తీసుకున్నాను, మళ్ళీ కూడా మనకు వెబ్సైట్ అనేది కంప్లీట్గా హ్యాంగ్ అయితే అవుతుంది. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను లెగ్స్కి స్టాప్ లాసెస్ అయితే పెట్టాను, పర్టికులర్గా న్యూ స్టాక్స్లో తీసుకున్న లెగ్స్కి, స్ట్రాడిల్కి 40% స్టాప్ లాస్ని అయితే పెట్టానండి. మనకు పెద్ద ఛానల్లో చెప్పారు కదా వాళ్ళ బేసిక్, వాళ్ళు ఏ స్ట్రాటజీ అయితే రూల్స్ అయితే చెప్పారో యాక్చువల్గా అదే రూల్స్ని బేస్ చేసుకొని నేను దీనికి స్టాప్ లాస్ అయితే పెట్టాను, జస్ట్ నౌ పెట్టాను. ఇంకా వాలటైలిటీ ఉంటుందని మార్కెట్లో, ఒక గంట తర్వాత వాలటైలిటీ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూద్దాము. ఒకవేళ ఈవినింగ్ లోపు ఏమన్నా దీంట్లో వస్తాయా, అంటే వెబ్సైట్ ఏమన్నా మనకు కొంత సహకరిస్తుందా, ఏదైనా ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వగలమా లేదా అనేది కూడా చూడాలి. అలాగే ఒకసారి మా పొజిషన్ చూసుకున్నట్లయితే మా పొజిషన్ అయితే కంప్లీట్గా లాస్ట్లోనే రన్ అవుతుందండి. ఇది మా డేస్ హిస్టరీ అన్నమాట. ఇది కొంత లాస్లోనే ఉంది, కొంత పెద్ద లాస్ అయినా చెప్పచ్చు. ఆ లాస్ని కూడా నేను మీకు చూపిస్తాను. కొంత పెద్ద మొత్తంలోనే లాస్లో రన్ అవుతుంది అన్నమాట ట్రేడ్. సో మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 2:11 అయితే అవుతుందండి. సో మనకు ఇప్పుడే తీసుకున్న లెగ్లో స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం జరిగింది. సో మనము 40% స్టాప్ లాస్ అయితే పెట్టాం కదా. సో ఆ లెగ్ ఎగ్జిక్యూట్ అయిన టైం చూడొచ్చు. ఇప్పుడు మనకు ఎంత టైం అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. సో మనం స్టాప్ లాస్ అయితే మనకు 314లో పెట్టాము, 317లో అయితే మనకి ఎగ్జిక్యూట్ అయింది. సో ఆపోజిట్ లెగ్ని కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో యాక్చువల్గా ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ అనేది ప్రాపర్గా అయితే వర్క్ అవుతుందని చెప్పచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీ అనేది ఎలా మనకు ట్రావెల్ చేస్తుందని. సో మనకు ఇక్కడ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 800-900 పాయింట్స్ రేంజ్ అయితే మనకి ఈరోజు వెళ్ళడం జరిగింది. సో ఇలా వన్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళడం, అలాగే విక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు విక్స్ అనేది కూడా పెరిగిందనమాట, 1.82% వరకు విక్స్ పెరిగింది. సో ఇది ఎటు చూసినా ఆప్షన్ సెల్లర్కి ఒక డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవ్వడం, అలాగే విక్స్ పెరగడం అనేది ఆప్షన్ సెల్లర్కి అంత ప్రాఫిటబుల్ డే అయితే కాదనమాట. మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ సెల్లర్స్ అనే వాళ్ళు ఈరోజు కొంతవరకు లాస్లోనే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో మేము కూడా లాస్లోనే ఉన్నాం. చూద్దాం ఎండ్ ఆఫ్ ద డేకి ఎంత లాస్తో ఎండ్ అవుతాం అనేది. సో మనకిప్పుడు టైం చూసుకున్నట్లయితే 3:00 అవుతుందండి. మేమైతే మొత్తం మా పొజిషన్స్ అన్నింటినీ మేము స్క్వేర్ ఆఫ్ అయితే చేసేసాము. ఒకసారి మీకు చూపించాలి అంటే కంప్లీట్గా చూపించాలి మా ట్రేడ్ హిస్టరీని అనే ఉద్దేశంతోనే మీకు ఇప్పుడు చూపిస్తున్నాము. మేము ఇక్కడ ఏదో మేము ఘనకార్యం చేస్తున్నాం కావచ్చు, ఇంకేదని అనుకోకండి, మేము పార్షియల్గా చూపిస్తున్నాము. ఓకేనా? సో మాకు వచ్చిన లాస్ అన్నమాట ఇది. ఓకేనా? మేము ఈరోజు చేసిన ట్రేడ్ హిస్టరీ ఇది, ఏ టైంకి ఎంటర్ అయ్యాం, ఏ స్ట్రైక్ ప్రైస్లో ఎంటర్ అయ్యాం, వాటి యొక్క యావరేజ్ ప్రైస్ ఉంది, ఎగ్జిట్ ప్రైస్ ఉంది. ఓకేనా? సో మాకెంత లాస్ వచ్చిందనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. లాస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1,04,000 వరకు లాస్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? సో ఒకసారి నేను సమ్మరీ చూపిస్తాను. ఇవి సమ్మరీ అన్నమాట, ఏ లెగ్లో ఎంతెంత లూజ్ అయ్యామనేసి.
ఓకేనా. సో వీటికి లూజ్ అవడానికి గల రీజన్స్ ఏంటనేది కూడా నేను మాట్లాడతాను. సో ఈరోజు మార్కెట్లో లాస్ రావడానికి గల రీజన్స్ ఏంటని మాట్లాడుకున్నట్లయితే, మేము ఏమైనా తప్పు చేసామా అంటే పర్టికులర్గా మేమైతే పెద్ద మిస్టేక్స్ అయితే ఏం చేయలేదనే చెప్పచ్చు. ఈరోజు మార్కెట్ అంతే అండి, ఒక ట్రెండ్లో వెళ్ళిపోయింది. సో దానికి రీజన్స్ ఏంటి, అసలు పర్టికులర్గా దాన్ని హెడ్ చేస్తూ డిఫెండ్ చేయొచ్చు కదా అంటే అలా డిఫెండ్ చేయడానికి ఈరోజు కుదరలేదండి. దానికి రీజన్ ఏంటంటే విక్స్ పెరుగుతుందండి. సో విక్స్ పెరుగుతుంది, మార్కెట్ ఒక డైరెక్షన్లో స్ట్రాంగ్ అమ్ముతుంది. అంటే అర్థం ఏంటంటే, మనకి ఏదైతే ఒక లెగ్ ఉందో అది లూజ్ అవుతూ ఉంటుంది మనకు, ఓకేనా. సో అది టెస్టింగ్ సైడ్ ఉంటుంది కదా, అది లూజ్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే మనకు దాన్ని హెడ్జ్ చేస్తామో, హెడ్జింగ్ పొజిషన్ అనేది మనకు దానికి తగినంత ప్రాఫిట్ని జనరేట్ చేస్తూ ఉండాలి యాక్చువల్గా అయితే. సో న్యూట్రల్ స్ట్రాటజీస్లో అదే మెయిన్ థీమ్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, మనకి ఏదైతే టెస్టింగ్ సైడ్ ఉందో అది పెరుగుతూ ఉంది, దాంతోపాటు ఆపోజిట్ లెగ్లో ఉండేది అది అది పెరుగుతున్న దానికి ఈక్వల్గా ఇది పడట్లేదు అన్నమాట. సో అలా మనకు ఇక్కడ లాస్ అనేది పెరుగుతుంది, కానీ ప్రాఫిట్ వస్తున్న లెగ్ అనేది అంత ప్రాఫిట్ని జనరేట్ చేయలేకపోయింది అన్నమాట. సో ఎంటైర్ డేలో అదే జరిగింది మనకు. ఒకసారి మనం విక్స్ని చూద్దాం. సో ఇక్కడ ఒకసారి అంతకంటే ముందు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవ్వడం కొంత లోలో ఓపెన్ అయింది అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది, ఆ తర్వాత ఇంకొక స్ట్రాంగ్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో ఓకే, సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. సో మోస్ట్లీ మేము ఈ జోన్లో రిజెక్ట్ అవుతుంది లేదా ఈ జోన్లో కన్సాలిడేట్ అవుతుంది అనేది మా ఉద్దేశం. సో మేము ఆ రేంజ్లో మేము స్ట్రాంగిల్ని అయితే బిల్డ్ చేసామన్నమాట. సో ఆ స్ట్రాంగిల్ని బిల్డ్ చేసిన తర్వాత ఒక 3-4 క్యాండిల్స్ అప్రాక్సిమేట్లీ ఈ క్యాండిల్లో మనకు సడన్గా స్పైక్ వచ్చింది. సో సడన్గా మార్కెట్లో ఒక మూవ్ వచ్చింది. సో అక్కడ ఏదైతే మేము కాల్ సెల్ చేసామో, ఆ సెల్ చేసిన కాల్ వెంటనే ఇందమనీలోకి వెళ్ళిపోయిందనమాట. సో అలా వెళ్ళిపోతూనే మేము మా పుట్ సైడ్ ఉన్న లెగ్ని మేము రోల్ చేసి స్ట్రాటజీని ఫామ్ చేసాం. స్ట్రాటజీని ఫామ్ చేసిన తర్వాత కూడా మార్కెట్ టాప్కి వెళ్తుంటే మాకు ఇక్కడ ఏదైతే లూజ్ అవుతుందో కాల్ అనేది, అది ఇంకా డీప్ ఇందమనీలోకి వెళ్తుంది. దాని డెల్టా అప్రాక్సిమేట్లీ మేము క్లోజ్ చేస్తున్న టైంకి ఆల్మోస్ట్ 58లో ఉందన్నమాట, 0.58లో ఉందన్నమాట ఆ డెల్టా. సో దాన్ని మేము క్లోజ్ చేసి మళ్ళీ మేము 35,800 కాల్ని అయితే మేము ఓపెన్ చేయడం జరిగింది అన్నమాట. సో అప్పుడు మా దగ్గర ఏముంది, 35,600 పుట్ ఉంది, 35,800 కాల్ ఉందన్నమాట. సో ఇలా ఉన్న టైంలో మార్కెట్ అనేది మళ్ళీ ఈ లెగ్ని టెస్ట్ చేయడానికి వెళ్ళింది అన్నమాట, 35,800ని టెస్ట్ చేయడానికి వెళ్ళింది. సో ఎప్పుడైతే మాకు 35,800 లెగ్ కూడా టెస్టింగ్కి వెళ్ళిపోయిందో మేము అనుకున్నాం కొంత టైం హోల్డ్ చేద్దాం, మేబీ రిజెక్షన్ రావచ్చేమో అనుకున్నాం. బట్ అక్కడ కూడా మార్కెట్ సర్ప్రైజ్ చేసింది, ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ కనిపించింది అన్నమాట. సో ఇలాంటి స్ట్రాంగ్ రిజెక్షన్ రావడంతో ఏమైందంటే, ఒకసారిగా మళ్ళీ ఐవీ అనేది కొంత పెరిగింది. సో ఐవీ కొంత పెరగడంతో రెండు లెగ్స్ కూడా ఐవీ పెరగడం స్టార్ట్ అయ్యాయి. సో మనకు ఇక్కడ ఈ ఎగ్జిట్ అవ్వడానికి కూడా మంచి ప్రాఫిట్ అనేది కనిపించలేదు, అంటే మంచి లాస్ అనేది కనిపించలేదు అన్నట్లు. సో ఇంకా మేము ఈ వాలటైలిటీ ఇంకా ఎగ్జిట్ అయిపోదామనే ఉద్దేశంతో మేము ఈ క్యాండిల్ అయితే ఎగ్జిట్ అయిపోదాం అయితే జరిగింది ఈ పర్టికులర్గా ఈ టైంలో అన్నమాట. ఓకేనా. సో మేము చేసిన ఈ వీడియోలో చేసిన అడ్జస్ట్మెంట్స్ అన్నిటి మీకు నచ్చినాయని అనుకుంటున్నాము. సో ఇది ఈరోజు ఆల్మోస్ట్ అందరూ లాస్ట్లోనే ఉంటారు ఆప్షన్ సెల్లర్స్. దానికి రీజన్ ఏంటంటే, ఆప్షన్ సెల్లర్ వ్యూ ఎప్పుడు కూడా న్యూట్రల్లో ఉంటుంది మార్కెట్ అనే సెల్ చేసి ఉంటారు ఈరోజు మోస్ట్లీ. ఎవరన్నా డైరెక్షనల్ ట్రేడ్ తీసుకుంటే తప్పితే, న్యూట్రల్ స్ట్రాటజీస్ని ఎవరన్నా బేస్ చేసుకొని ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటే మోస్ట్లీ లాస్ట్లోనే ఎండ్ అయింటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు కనుక ప్రాఫిట్లో ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఒకసారి విక్స్ గురించి మాట్లాడుకుందామండి. సో విక్స్ అనేది ఆల్రెడీ మనకు బాగా లోలో ఉంది. పర్టికులర్గా ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది టాప్కి వెళ్ళింది. మామూలుగా మార్కెట్ టాప్కి వెళ్తుంటే విక్స్ అనేది మోస్ట్లీ ఫాలో అవుతుంది అన్నమాట. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్ టాప్కి వెళ్ళింది, అంటే మార్కెట్ పెరిగింది, విక్స్ కూడా పెరిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటివి చాలా రేర్గా ఉంటాయి. మోస్ట్లీ మార్కెట్ పెరుగుతుంటే విక్స్ అనేది రెడ్లోనే ఉంటుంది. మనకి ఈరోజు రెండు గ్రీన్లోనే ఉన్నాయి, ఇది ఒక నెగిటివ్ అని చెప్పొచ్చు. సో ఒకసారి ఒకటి ఇక్కడ చూడొచ్చు మనకు, ఈ 11.95 నుంచి కంటిన్యూస్గా మళ్ళీ మనకు విక్స్ అనేది పెరగడం స్టార్ట్ అయిందన్నమాట. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఆ టైం అనేది 11:00. ఓకే. సో ఈ టైం నుంచి మనకి ఎక్కడ కూడా విక్స్లో ఫాల్ కనిపించలేదు, ఒక డైరెక్షన్ టాప్లోకి విక్స్ వెళ్తూ వెళ్ళింది. సో ప్రీమియమ్స్ కూడా మనకు ఫాల్ అవ్వడం తగ్గి పెరగడం మొదలవుతాయి అన్నమాట. సో ఈరోజు మనం మేజర్గా లాస్ అవ్వడానికి మార్కెట్ కండిషన్స్ అని చెప్పచ్చు. సో ఓకే, సో లాస్ ఈజ్ లాస్, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. సో ఈ వీడియోలో మేము చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మేము చెప్పిన కంటెంట్ అనేది కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. మా ఛానల్ ద్వారా మీకు ఏదైనా కంటెంట్ తెలుస్తుంది, పర్లేదు ఈ ఛానల్లో కంటెంట్ చెప్తున్నారని మీకు అనిపిస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.